రచయిత శ్రీ దాసరి నారాయణరావు గారు మరణ వార్త చాలా బాధ కలిగించింది. చలనచిత్ర పరిశ్రమ ఆయన్ని పెద్దన్నగా భావిస్తూ ఉంటుంది. అనేక మంది ఔత్సాహిక దర్శకులను, నటులను, నటీమణులను ఆయన చిత్ర పరిశ్రమలో పెంచి పోషించి తర్ఫీదిచ్చి చిత్ర సీమకు అందించారు. దర్శక రత్నగా పిలువబడే దాసరి నారాయణరావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. అత్యంత ఎక్కువ స్థాయిలో చిత్రాలు నిర్మించినందుకు ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా ఆయన చేరడం జరిగింది. సుమారు 150కి పైగా ఆయన సినిమాలు దర్శకత్వం వహించారు. కొన్ని సినిమాలు ఆయన స్వయంగా నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఆ తర్వాత మొదట్లో ఒక దినపత్రికను స్థాపించి దానికి కొంతకాలం సంపాదకుడిగా కూడా పనిచేశారు. ఆయన నాతో చాలా సన్నిహితంగా కూడా ఉండేవారు. కేంద్ర మంత్రిగా కూడా శ్రీ దాసరి నారాయణరావు గారు పనిచేశారు. సర్వజన హితాభిలాషిగా అందరితో మంచిగా ఉంటూ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పెద్దన్నగా గుర్తింపు తెచ్చుకున్న దాసరి నారాయణరావు గారు మరణం చాలా విచారకరం. అది అటు తెలుగు, తమిళ్ మరియు ఇతర భాషల్లో కూడా ఆయన పేరు ప్రఖ్యాతులు సాధించారు. వారి మరణం చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు నేను సానుభూతి తెలియజేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలిగించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.